ఈరోజు మన నిజామాబాద్లోని కోటగల్లి ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఈడీ కార్మికులు వారందరితో వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి పట్టించుకోవట్లేదని, వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, వీరికి ఇళ్ళ పట్టాలు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ముఖ్యంగా నేతలు పిలిస్తే పలకని నేతలు ఉన్నారని, పూర్తిగా ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉందని చెప్పడం జరిగింది. వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, వాళ్ళు చేతిగుర్తికి ఈసారి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటే వారి కష్టాలన్నీ కూడా వీలైనంత త్వరలో తీరుస్తామని చెప్పి వారికి వాగ్దానం చేయడం జరిగింది. ఈ అవకాశం కల్పించి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు సాగరు వారి మిత్రులందరినీ కూడా నేను మంచి కోరిక అభినందిస్తాను.